చిన్నపిల్లలపై అఘాయతలు పెరుగుతున్నాయి హైదరాబాద్లో డిఏవి స్కూల్లో జరిగిన ఘటనపై ఆగ్రహ వేసాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు లావణ్య గారు ఉన్నారు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సెక్రటరీ అందులో మాట్లాడుతాం లావణ్య గారు నమస్తే అండి నమస్తే అండి రోజు రోజుకు కూడా ఈ చిన్నపిల్లలపై అఘాయత్యాలు పెరుగుతున్నాయి చిన్నపిల్లలనే సోయి కూడా లేకుండా అగాయతలు చేస్తున్న పరిస్థితి ఆ డిఏవి స్కూలు యాజమాన్యానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పదలుచుకున్నానంటే మరి వారు వారు క్రమశిక్షణగా వారు ఆయాలను కానీ మరి వార్డ్ బాయ్స్ని కానీ అక్కడ ఉండే టేక్ కేరర్ని అపాయింట్ చేసలేదు అనిపిస్తుంది ఎందుకంటే ఆడపిల్లల దగ్గర ఆడపిల్లలనే ఉంచాలి మరి మగవాళ్ళు ఒక ప్రిన్సిపాల్ డ్రైవరు లోపలికి ఎందుకు రావాల్సి వస్తుందో మరి అవి వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళి మరి వాళ్ళు లైకింగ్ ఎందుకు వేధిస్తున్నారో తెలియట్లే కానీ ఈ స్కూల్లో జరిగిన సంఘటన నాకు చాలా బాధగా అనిపించింది మరి నేను అసలు నిన్న నుంచి అనుకుంటున్నాను మీకు మీ ఎవరికన్నా కాల్ చేసినా మాట్లాడాలని అసలు యాక్చువల్లీ మీరే నాకు తెలిసి మరి మా ఫ్రెండ్ కాల్ చేయడంతో పాటు నాకు ఇక్కడికి రావటం జరిగింది కానీ నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇలాంటి వాళ్ళని తీవ్రంగా ఖండిస్తున్నాను మరి ఆ డ్రైవర్ని ఆ దిశ మరి దిశ దాంట్లో జరిగిన సంఘటనకి ఎట్లయితే తీశారో ఆ డ్రైవర్ని అదే విధంగా తీయాలని నేను కోరుతున్నాను ఎందుకంటే మా హ్యూమన్ రైట్స్ నుంచి మా మహిళలు చాలా ఆగ్రోత వ్యక్తం చేస్తున్నారు మీరందరూ మీరందరూ కూడా ప్రతి ఒక్క దగ్గర ఇలాంటి ఘటన జరిగినప్పుడు మనం తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనము చిన్న పాప ఫైవ్ ఇయర్స్ కూడా రాలేదు ఆ పాపకి ఆ పాప దగ్గర ఏముందిరా నరక మందుడా ఆ పాప దగ్గర ఏముందని నువ్వు అలా చేయగలిగావు అసలు ఆ పాపని ఎలా టచ్ చేయబుద్దు నీ పొత్తిళ్ళలో తల్లి పొత్తిళ్ళలో ఉండే బిడ్డ అది ఏం చేసిందని నువ్వు ఇలా చేయగలుగుతున్నావు ఏముంది అసలు నువ్వు ఆ రూపంతో అలా ఆ కామంతో ఆలోచిస్తానికి నీకు మనసెట్లో ఒప్పిందిరా అసలు మనిషివేనా నిన్ను వృతియాలి అసలు ఉంచొద్దు ఇలాంటి వాళ్ళని ఈ అసలు ఈ ప్రదేశాల్లో తిరగనివ్వడదు డౌట్ ఉన్న వాళ్ళంటే మనకు డౌట్ వచ్చిందంటే వాళ్ళని వృత్తియాలి కంపల్సరీ ఎందుకంటే మనం చాలామంది ఎక్కడైతే ప్రతి ఒక్క స్త్రీకి రక్షణ కల్పించాలి మనం ఎక్కడ అంటే స్త్రీ ఫస్ట్ ఫస్ట్ ఎక్కడైతే జాబ్కి వెళ్తుందో తను కూడా జాబ్కి వెళ్ళే దగ్గర కూడా డేంజర్సే మరి స్కూల్స్లో డేంజర్సు మరి స్కూల్లోనే రక్షణ లేకపోతే మనం ఎక్కడ పంపిద్దాం పిల్లల్ని ఎక్కడికి పంపించాలి మరి మనం ఏ ఏ రకంగా వాళ్ళకి చదువు ఎట్లా అబ్బుతుంది మన తల్లిదండ్రి ఆఫీస్కి వెళ్తాం పిల్లల్ని వదిలేసి ఇంట్లో రక్షణ లేదు ఒక్కొక్క ఏరియాలోనైతే ఎందుకంటే అన్న తమ్ముడు చెల్లి నాన్న కొన్ని కొన్ని చదువురాని ప్రాంతాలలో ఈ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి కానీ మన మన ఇండియాలో మాత్రం సంస్కృతం ఉంది మన సభ్యతగా మనం బిహేవ్ చేస్తున్నాం కానీ అక్కడ మనం ఇక్కడ ఉన్నట్టు మనము మనం బయటికి పంపించాక మన పాపని మనం బయటికి పంపించిన తర్వాత రక్షణ లేదు ఎక్కడ రోడ్డు మీద రక్షణ లేదు స్కూల్లో రక్షణ లేదు మరి సినిమా హాల్లో రక్షణ లేదు మరి ఇంకెక్కడ రక్షణ కలుగుతుంది ఎక్కడికైతే మనం వెళ్ళగలుగుతాం మనం చెప్పండి ఎక్కడ మరి తల్లి దగ్గర ఉన్న పాపకి తల్లి దగ్గర మాత్రమే రక్షణ కలుగుతుంది మరి ఇంకెక్కడ రక్షణ లేకపోతే మనం పాపల్ని పిల్లల్ని బయటికి వెదులుతాం చాలా కష్టం మరి ఇలాంటి కామందులు కాలం మనం చాలా ఇబ్బంది పడుతున్నాం ఇలాంటి నరరూప రాక్షసుల్ని మరి వెంటనే వృతియాలని నేను కోరుతున్నాను ప్రభుత్వాన్ని మరి మీరు దయచేసి ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా వస్తే వాళ్ళని వృత్తి చేసింది అవసరం లేదు ఈ సమాజానికి అవసరం లేదు అలాంటి వాళ్ళు పిల్లలకు కానీ లేడీస్ కానీ హాని కలి కలిగించేవాడు బ్రతకడానికి వీల్లేదు ఎందుకంటే వాడు అర్హుడు కాదు ఈ భూమి మీద ఉండటానికి అరువుడు కాదు మేడం అలాగే ఈ ఘటనలో డివిఎస్ స్కూల్ యాజమాన్యం ఒక కారు డ్రైవర్ ఈ విధంగా చేశారు ఓకే కానీ చాలా సందర్భాల్లో మనం స్కూల్లో చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లల విషయంలో ఉపాధ్యాయులు కూడా ఇలాంటి బిహేవియర్సే చాలా బయటపడ్డాయి ఉపాధ్యాయులు అంటే చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు భవ అనే ఉపాధ్యాయులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సందర్భం మనం చాలానే చూసాం ఇప్పుడు మరి ఈ ఉపాధ్యాయులు అని అంటే హాస్టల్స్ ఉన్నాయి మెయిన్ నేనే చెప్తున్నా హాస్టల్స్లలో మగపిల్లల హాస్టల్స్లలో కూడా దారుణాలు జరుగుతున్నాయి ఆడపిల్లల హాస్టల్స్లో కూడా దారుణాలు జరుగుతున్నాయి ఎలా అంటే మగపిల్లల హాస్టల్స్లో ఆ మగపిల్ల వాళ్ళని పాపం బలహీనలు చూసి ఆ ఉపాధ్యుడు తీసుకెళ్ళి వాడి దగ్గర రూమ్లో తీసుకుని వెళ్ళి వాడు వాడి అన్ని అవయవాలు పట్టించుకొని వాడు సంతోషం పొందుతున్నాడు కానీ ఎందుకు ఇలా జరుగుతుంది వాడు బలహీనుడు అనే కదా వాడు పక్క ఎవరు లేరు అనే కదా కానీ బలహీనుడు అదే బిడ్డకి తెలివి ఉంటే వాడిని నరికి పాడేస్తాడు కానీ మరి పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు విని భయపడి భయభ్రాంతులు అవుతున్నారు అది ఆడపిల్లల హాస్టల్స్లో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి ఉపాధి మొన్న ఇక్కడ వరంగల్లోని ఎక్కడో చూశారు కదా ఒక పాపని ఎలా ఇది చేసిండో పాపని లైకింగ్ అయింది డైలీ ఒక ఇదిగా ఆనభగిస్తున్నాడు మనం చాలాసార్లు చూసాం కాలేజెస్లో ప్రాక్టికల్ మార్క్స్ కోసము లేకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తారన్న కారణంతో కూడా భయపెట్టి తన లొంగ తీసుకున్న సందర్భాలు కూడా చూసాం ఏ అయితే స్కూళ్ళు స్కూళ్ళు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని ప్రయోజనం చేస్తాయి అనుకుంటారు అటువంటి విద్యాలయాలు కామకేలి నృత్యం చేస్తుంది అనుకోవాలి అది నిజానికి చాలా దారుణమైన విషయాలు ఎందుకంటే మార్కులు వేస్తాడని వాడితోని వీళ్ళు కూడా తెలివిగా ప్రవర్తించాలి అవసరం లేదు మార్కులు ఈ ఇయర్ కాకపోతే ఇంకొక ఇయర్ పాస్ అవుతారు ఏమవుతుంది వాడు మాట్లాడడంలోనే వాడు మార్కులు వేసడంలోనే మనం ఎందుకు మాట్లాడాలి నువ్వు ఈ ఏజ్ వచ్చింది కదా నువ్వు పెద్దగా అయిపోయినావు కదా చిన్న పాప కాదు కదా అవసరం ఏముంది ఒక మార్కు తక్కువ అయితే ఏమైంది రెండు మార్కులు తక్కువ అయితే లేకపోతే ఇయర్ ఫెయిల్ అవుతావు నో ప్రాబ్లం తల్లిదండ్రికైతే నీకైతే మంచి పేరు ఉంటుంది కదా నువ్వు ఆ ఆ మార్కుల కోసం నువ్వు వాళ్ళకి ఇది అవ్వటం ఎందుకు నేను వీళ్ళని కూడా ఖండిస్తున్నా పిల్లలను కూడా ఖండిస్తా ఎందుకంటే వయసు వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులు సాటిన బ్రతకాలి కానీ విచ్చలవిడిగా బ్రతకకూడదు విచ్చలవిడి కానీ ఈ విషయంలో అంటే చాలామంది ఉపాధ్యాయులు ప్రాక్టికల్ మార్క్స్ కానీ లేకపోతే ఫెయిల్ చేస్తారనే విషయంలో పాపం వాళ్ళు కూడా చెప్పుకోలేకపోతున్నారు అంటే బ్లాక్ మెయిలింగ్ అంటే తల్లిదండ్రులకు నువ్వు చదవలేదు అన్నో లేకపోతే ఇంకో కారణంతోనో స్కూల్ మానిపించేస్తారనో కాలేజ్ మానిపిస్తారన్న ఒక భయం అంటే వాళ్ళు డేరింగ్ లేదు అదే కుటుంబ సభ్యులు చెబితే అండగా నిలబడతారనే ధైర్యం పేరెంట్స్ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి పిల్లలకి మనం మనోధైర్యాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మనం అంతవరకు ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు కూడా మనం వాళ్ళ రక్షణ మన రక్షణలోనే ఉంచుకోవాలి వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక సమయం దొరికినప్పుడు తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళని అమ్మమ్మ కానీ నానమ్మ కానీ వాళ్ళకి స్టెప్ బై స్టెప్గా వాళ్ళకి నేర్పుతూనే ఉండాలి ఎందుకంటే వీళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతోనే మాట్లాడాలి అన్న వాళ్ళతో మాట్లాడాలి లేకపోతే తాత వరుసలతో మాట్లాడాలి ఒకవేళ ఎక్కువగా బిహేవ్ చేస్తే వాళ్ళతో మాట్లాడకూడదు ఎంత హాయిబాయిలోనూ ఉంచాలి కొంచెం కొంత కొన్ని లిమిట్స్ దాటొద్దు మీరు దాటకుండా అలాగే ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుందంటే బాగా ఏజ్ ఎక్కువ ఉన్న వ్యక్తి తాత వరుస లేకపోతే అంకుల వరుస అయ్యే వ్యక్తులకి మనం చిన్న చిన్న పిల్లల్ని ఇస్తూ ఉంటాం అంటే మనం ఆ స్పృహతో ఆలోచించాం చిన్నపిల్లకేమో తెలీదు కానీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ కాము పరిస్థితి మరి కట్టడి చేయగలుగుతాం అలాంటి వాళ్ళని నిజానికి వెలుగులోకి వస్తే వాళ్ళంటి వాళ్ళని ఖండించడం మనకు చాలా అవసరం ఎందుకంటే మన ఎవరైనా కానీ మన ఇంట్లో కాదు బయటింట్లో కాదు పక్కింట్లో కాదు ఎదురింట్లో కాదు ఎవరైనా సరే ఇలాంటి వేషాలు వేసే వాళ్ళని ఖండించక తప్పదు ఎందుకంటే వాళ్ళని అసలుకి అలాంటి పని చేసే వాళ్ళకి నిజానికి వాళ్ళకి కామం రాకుండా వాడి జీవితాంతకాలం శిక్ష అనుభవించాలంటే మొత్తాన్ని కట్ చేసి పడాలి కట్ చేసి పడేయాలి ఎందుకంటే ఇలాంటి ఇలాంటి వాడు అసలు బతికే అర్హత లేనివాడు ఎందుకంటే ఆడవాళ్ళని కానీ ఎవరిని కానీ హింసించే దాహల్లో ఎక్కడ చూడలేదు కోసేంత పెద్ద శిక్షలు పడాలని చెప్తున్నారు కానీ అన్ని తెస్తున్నారు కదా అలాగే గవర్నమెంట్ చాలా మందికి శిక్షలు వేసింది ఎన్కౌంటర్లు చేసింది అయినప్పటికీ కూడా మార్పు కదా మార్పు రావాలంటే ఇలాంటిది ఇలాంటి తీసుకొస్తే జీవాలు తీసుకొస్తే మార్పు వస్తుంది కొంతవరకు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఉరి తీయటం మన దాంట్లో ఉందా ఇప్పుడు ఇంతవరకు లేదు వచ్చింది ఇప్పుడు తెచ్చారు దిశ తర్వాత వచ్చినాయి ఇవన్నీ మనకి నిర్భయ కేసు తర్వాత చాలా ముందుకు అట్లా అంటే నేను చెప్తున్నాను ఒక్కటే మాట చెప్తున్నాను ఇలాంటి జీవాలు తీసుకొస్తే బానే ఉంటుంది మరి కొన్ని జీవాలు తీసుకొచ్చారు భార్య ఉన్నంగా కూడా భర్త అలా మనం ఇంకొకరిని ఇష్టపడవచ్చు అని భర్త ఉండం కూడా భార్య ఇంకొకరిని ఇష్టపడవచ్చు అని అలాంటి జీవో తెచ్చినప్పుడు ఇలాంటి జీవో ఎందుకు తయారు అందరికి ఇష్టం ఉంటుంది అందరికి కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉండదు మన మన ఇండియా మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియా అసలు మన ఇండియాలోనే లేదు మనం ఇంకొకరు సాంప్రదాయంగా మనం ఒకరి భార్యను ఇంకొకరిని చూసే సంస్కారం లేదు మరి ఇక్కడ కూడా చాలా ఇదిగా ఉంది తన సొంత భార్య అయినప్పటికీ కూడా తన ఇష్టం లేకుండా తన్ని టచ్ చేయకూడదు వాస్తవం కానీ కానీ ఇప్పుడు అలా ఉందా ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు అలాంటి జీవులు తెచ్చాడు ఎలాంటిది భర్త భార్యకి ఇష్టమైతేనే టచ్ చేయాలని తీసుకొచ్చారు దగ్గరికి మన ఆమెకి ఇష్టమైతేనే మనం ఇది చేయాలని చెప్పి తీసుకొచ్చారు జీవో మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు పాటిస్తలేదు ఇలాంటి వీళ్ళు కూడా పాటించాలి కదా మగాళ్ళు కూడా పాటించాలి ఆడవాళ్ళు కూడా పాటించాలి ఇద్దరికీ ఐక్యంగా ఉంటేనే కదా ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవునా మరి జీవితం కూడా అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా మనము జీవితాంతం నడవాలంటే మారుతున్న మారుతున్న ట్రెండ్ ప్రకారం ఆడవాళ్ళు వేషధారణ ఈ మధ్య మారింది ఈ మారిన వేషధారణ ద్వారానే చాలామంది అఘాయిత్యాలు చేయడానికి వీళ్ళు ఒక అవకాశం మాకు కల్పిస్తున్న అదే కల్పిస్తున్నారని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉన్నారు ఆడవాళ్ళు వేషధారణ మారాలి మారిందంటారా లేకపోతే మారాల్సిన అవసరమేనా ఉందంటారా వాస్తవానికి మీరు చెప్పింది కరెక్ట్ వేసద వేషధారణ మారటం అవసరం లేదు ఆ చిన్నపిల్లకి ఏమి వస్త్రదానం ఏముందండి ఏమి చిన్నపిల్ల విషయంలో ఆ చిన్నపిల్లే కాదు పెద్దవాళ్ళు కూడా అసలు వాళ్ళు వాళ్ళ మానని వాళ్ళు వేసుకుని వెళ్తారనుకో నువ్వు నీ అక్క చెల్లెనో చూడకుపోయేవా దాంట్లో తను దాంట్లో నీ అక్క చెల్లెన చూడవచ్చు కదా నువ్వు అదే ఆలోచించవచ్చు కదా నువ్వు బ్రాడ్ మైండ్తో ఆలోచించవచ్చు కదా మరి కాకుండా వేరే వేరే విధంగా ఎందుకు ఆలోచిస్తున్నావు వేరే విధంగా ఆలోచించటం వల్ల ఇలా జరుగుతుంది నీకు మరి నువ్వు నువ్వు కూడా కరెక్ట్గా ఉండు నీ కుటుంబం కూడా కరెక్ట్గా ఉంటుంది అప్పుడు మనం కూడా ఆలోచిస్తాం వాళ్ళు కూడా కరెక్ట్గా ఉన్నారు మనం కూడా కరెక్ట్గా ఉన్న వాళ్ళు కరెక్ట్గా లేరని మనం అప్పి వెళ్ళే వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు డ్రెస్సింగ్ బాగానే ఉంటుంది అన్ని బాగానే ఉంటుంది ఎంతో మందిని మంచి నిండుగా డ్రెస్ వేసుకున్న వాళ్ళని కూడా చీడాయిస్తున్నారు ఎందుకు ఇక్కడ స్టైల్ అనేది ఫస్ట్ సమాజంలో మైండ్ సెట్ మార్చాలి మగవాళ్ళకి ఆడవాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళకి భిన్నంగా ప్రవర్తించకూడదు ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పోజింగ్ లాగా మాట్లాడటం కానీ తీరులో కానీ వాళ్ళు మనం కూడా వాళ్ళని ట్రీట్ చేయాలి మన బ్రదరు తమ్ముడు అన్నో కాకోకూడదు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇవ్వకూడదు వల్లే మనం ఇలా జరుగుతుంది కొన్ని విషయాలు ఇలా జరుగుతున్నాయి ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది మనం మన మన లిమిట్స్ మనం దాటొద్దు అలాగే ఈ డిఏ చూస్తే ఇటువంటి స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో ముఖ్యంగా ఇటువంటి చాలా జరుగుతూ ఉన్నాయి ఇటువంటి అప్పుడు స్కూల్స్ గుర్తింపును రద్దు చేయాల్సిన అవసరం ఉందంటారా గుర్తింపు రద్దు చేయాల్సిన అవసరం ఉందా అని అంటారా అంటే ఆ ఒక్క ప్రిన్సిపల్ కోసం మరి ఆ కామందడి కోసం మరి రద్దు చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఎంతోమంది విద్యా బుద్ధులు చెప్పే మంచి టీచర్స్ కూడా ఉన్నారు కదా వీళ్ళ వల్ల వాళ్ళు ఇదైతున్నారు కదా అందుకోసం నేను ఏమంటున్నా అంటే అలాంటి వాళ్ళని మనము మన మన నిఘా పెట్టి వాళ్ళని వాళ్ళకి ఉంచకూడదు ఆ ప్రిన్సిపల్ని కూడా ఉంచకూడదు అలాంటి డ్రైవర్ని ఎందుకు పెట్టుకుంటాను అసలు పెడితే పెట్టుకుంది తను తన ఇంటి దాకా తెచ్చుకుని తీసుకుంది స్కూల్లోకి ఎందుకు రప్పిస్తుంది ప్రతి ఒక్క డ్రైవర్ బయట ఉన్నప్పుడు ఈవోన్ డ్రైవరే లోపలికి రావాల్సిన అవసరం ఉంది అది నువ్వు ఎంత ఎంత డేరు ఉంటే నువ్వు పిల్లల్ని టచ్ చేస్తారు వాడు వచ్చి నీకు ఎంత దైన ఉండాలి నువ్వు అసలు ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నీ డ్రైవర్ ఏం చేస్తున్నావు నీకు తెలీదా లోపలికి ఎందుకు వస్తున్నాడు అసలు రావాల్సిన అవసరం ఏముంది మరి నీ వల్ల అందరికీ స్కూల్ నేమ్ పాడైంది మరి డి స్కూల్ యాజమాన్యం అంత డబ్బు పెట్టి పెట్టుకున్నాక మరి వాళ్ళు కూడా ఎంత బాధపడతారు నువ్వు ఆలోచించావా నిన్ను నువ్వు ప్రిన్సిపాల్గా పెట్టుకున్నందుకు వాళ్ళకి ఇచ్చే బహుమతి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గారిని తీసుకొచ్చి నువ్వు స్కూల్ నేమ్ పాడు చేస్తావా చదివే పిల్లలు నీ వల్ల ఎంతమంది పిల్లలు పిల్లలు ఎంతమంది లైన్ లైన్గా నువ్వు నీ డ్రైవర్తోని అంతమంది నీకు చేసేవాడు ఏం చేస్తాను నీకు తెలీదా అసలు నీకు వాడికి ఏం లింక్ ఉంది నేను క్రస్ వాడు ఎందుకు అంత డై డైర్గా వచ్చాడు నీకు అసలు తెలివి ఉందా నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా నేను ఆమెని నేను అలాంటి అలాంటి వాళ్ళని నేను అసలు నేను చాలా నిన్నైతే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్దాం అనుకున్నా వాడికి జైలు తీసుకొని పోయినారు కుదరలేదు కానీ ఈ రకంగా నాకు ఖండించే అవకాశం వచ్చింది మరి ప్రజా వెలుగు టీవీ వారికి మరి నా తరఫు నుంచి మరి మా హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మరి థ్యాంక్ యూ మీరు ఈ సమయాన్ని నాకు కేటాయించినందుకు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి వైఆర్టీవీ